हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल अवंती क्रिएशंस। मन टॉपिक वच्चेसी चूस्तुन्नारु कदा, ई ब्यूटीफुल इयर रिंग्स एला तयारु चेसुकोवाली अनेदी चूद्दाम। ई इयर रिंग्स कोसम अनि चेप्पेसी नेनु इक्कड चूस्तुन्नारु कदा, ई गोल्ड बीड्स नि, इवि मरी चिन्न साइज कादु, कोंचेम पेद्दगाने उन्नायि। इक्कड अब्जर्व चेयंडि, अलागे ई पर्ल्स नि, पर्ल्स इंका गोल्ड बीड्स नि यूज चेस्तुन्नानु। फर्स्ट मनमु ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనము ఒక సిల్క్ థ్రెడ్కి మనం వీటిని ఎక్కించుకోవాలి। ఆ తర్వాత ఇక్కడ నేను ఇది ఒక కార్డు తీసుకుంటున్నాను, దానికి ఫస్ట్ సైడ్ మనము సిల్క్ థ్రెడ్ని టై చేయాలి। ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక గోల్డ్ బీడ్ తీసుకుంటున్నాము, అలాగే తీసుకొని ఒక రౌండ్ కంప్లీట్ చేస్తున్నాం। ఇక్కడ మనము ఈ రౌండ్స్ కంప్లీట్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది ఓవర్‌ల్యాప్ అవ్వకుండా, ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా కాకుండా పక్కపక్కన వచ్చేలాగా ఇలా చుట్టుకోండి। ఇక్కడ మనం తీసుకున్న బీడ్స్ కూడా ఒకదానిపైన ఒకటి రాకుండా నీటిగా వచ్చేటట్టు పక్కపక్కన వచ్చేలాగా ఇలా మనము చుట్టుకోవాలి। ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కడ ఓవర్‌ల్యాప్ అవ్వకుండా ఒకదానిపైన ఒకటి రాకుండా చుట్టుకుంటున్నాను। చూస్తున్నారు కదా, మనము ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ని ఫస్ట్ ఒకటి టై చేసుకొని ఆ తర్వాత ఇలా ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క బీడ్ ని పెట్టుకుంటూ థ్రెడ్ అనేది ఓవర్‌ల్యాప్ అవ్వకుండా పక్కపక్కన వచ్చేలాగా చుట్టుకుంటూ రావాలి। అయితే ఇక్కడ నేను గోల్డ్ బీడ్స్ నేమో 60 తీసుకుంటున్నాను, అలాగే పర్ల్స్ నేమో 50 తీసుకుంటున్నాను। ఎందుకంటే ఇక్కడ మనకి పర్ల్స్ అనేవి ఇంకా కొంచెం పెద్ద సైజ్ గా ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను గోల్డ్ బీడ్స్ ఏమో 60 తీసుకున్నాను, పర్ల్స్ ఏమో 50 తీసుకున్నాను। సో ఇప్పుడు మనకి ఇవి టోటల్ గా 110 రౌండ్స్ వస్తాయి। చూస్తున్నారు కదా, ఇలా ఈ ప్రాసెస్ ని మనము ఈ బీడ్స్ అన్ని అయిపోయే వరకు కంప్లీట్ చేసుకుంటూ రావాలి। మాక్సిమం మనకి ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఓవర్‌ల్యాప్ అవ్వకుండా ట్రై చేయండి, ఒకదానిపైన ఒకటి రాకుండా। అలాగే సిల్క్ థ్రెడ్ మీకు నచ్చిన కలర్ తీసుకోండి, ఇక్కడ నేను పింక్ తీసుకుంటున్నాను। ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సిల్క్ థ్రెడ్ ఏది నేను ఒకదానిపైన ఒకటి రాకుండా చుట్టుకుంటున్నాను, దీనికి కొంచెం మనకి ఎక్కువ టైమే పడుతుంది। ఇలా నీట్గా చుట్టుకుంటూ రావాలి। చూస్తున్నారు కదా, ఇలా మనం కంప్లీట్ చేసుకోవాలి। ఓకే, ఇప్పుడు ఇదన్నీ మనము బీడ్స్ ఇంకా పర్ల్స్ అన్ని చుట్టుకున్నాక మనకి ఇలా వస్తుంది। ఇప్పుడు ఈ బీడ్స్ ని ఇంకా పర్ల్స్ ని అన్ని కిందికి అనండి, మనము ఫింగర్ తో కిందికి తీసుకొని రావాలి। అన్నీ కిందికి తీసుకొని వచ్చాక ఇప్పుడు మెల్లిమెల్లిగా మనము ఈ థ్రెడ్స్ అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొని రావాలి। చూస్తున్నారు కదా, పైన సైడ్ అలాగే కింద సైడ్ చూడండి, మాక్సిమం ట్రై చేయండి థ్రెడ్స్ ఎప్పుడు ఒకదానిపైన ఒకటి రాకుండా ఉండడానికి, పైన కింద ఇలా మనము ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొని రావాలి। ఇప్పుడు ఇక్కడ మనము కాటన్ థ్రెడ్ తీసుకొని పైన సైడ్ ఒకటి నాట్ వేసుకోండి, ఎందుకంటే మనము ఈ థ్రెడ్స్ అన్ని బయటకు తీయగానే ఊడిపోకుండా ఉండడానికి। ఓకే, ఇప్పుడు మెల్లిగా బయట సైడ్కి లాగండి థ్రెడ్స్ అన్నిటిని। చూస్తున్నారు కదా, ఇలా తీసుకున్నాక చూడండి, ఇప్పుడు మనకి
కింద పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక గోల్డ్ బీడ్స్ ని తీసుకోండి. ఇప్పుడు ఇలా మనము ఒకదాని తర్వాత ఒకటి లైన్ గా టై చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను చూస్తున్నారు కదా కాటన్ థ్రెడ్ తోని టై చేసుకున్నాను. దానిపైన చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న గోల్డ్ బీడ్స్ ని తీసుకొని ఒక్కొక్క దగ్గర 10 10 ఇక్కడ నేను తీసుకున్న థ్రెడ్ కి 10 ఉన్నాయి. అవి మనము 3 లేయర్స్ గా పెట్టుకుంటున్నాం. ఈ వీడియో నచ్చింది అనుకోండి నా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. బై.